టామ్ హాలండ్ స్పైడర్మ్యాన్ 4 మూవీ ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ లో ఉంది. ఈ మూవీ షూటింగ్ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ ఆర్ మే లోపల స్టార్ట్ అవబోతుంది. అండ్ టామ్ హాలండ్ నుంచి ఈ మూవీకి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. రీసెంట్గా టామ్ హాలండ్ ది రిచ్ రోల్ పాడ్కాస్ట్లో కనిపించాడు. ఆ పాడ్కాస్ట్లో అతను స్పైడర్మ్యాన్ 4 మూవీ స్క్రిప్ట్ యొక్క కొంత భాగాన్ని అతను అండ్ జెండియాలు కలిసి చదివినట్టు చెప్పాడు. అండ్ ఆ స్క్రిప్ట్ని చదివి వారు చాలా ఎగ్జైట్ అయ్యారట. ఎంతలా అంటే ఆ స్క్రిప్ట్ని చదివి వారు లివింగ్ రూమ్లో గెంతులు వేసే అంత. ఈ స్క్రిప్ట్ తనలో ఫైర్ని వెలిగించిందని టామ్ చెప్పాడు. అండ్ ఈ స్క్రిప్ట్ ఫ్యాన్స్కి బాగా నచ్చుతుందని వారు కన్విన్స్ అయ్యారట. ఈ పాడ్కాస్ట్లో టామ్ హాలండ్ మరొక విషయాన్ని కూడా మెన్షన్ చేశాడు. డ్రాఫ్ట్ చాలా బాగుంది, అయితే ఇంకా కొంత వర్క్ చేయాల్సిందని టామ్ చెప్పాడు. సో ఈ మూవీ స్క్రిప్ట్ ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. మేబీ ఈ ఇయర్ డిసెంబర్ కల్లా ఈ మూవీ పూర్తి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అవ్వచ్చు. అండ్ ఈ మూవీ రైటర్స్ ఎక్సలెంట్ జాబ్ చేస్తున్నారని అతను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. సో టామ్ హాలండ్ చెబుతున్న దాన్ని బట్టి చూస్తుంటే ఈ స్పైడర్మ్యాన్ 4 మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉండేలా కనిపిస్తుంది. అండ్ వెనమ్ ది లాస్ట్ డ్యాన్స్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీపై చాలా థిరీస్ వచ్చాయి. వాటిలో ఈ స్పైడర్మ్యాన్ 4 మూవీలో నల్లు ఉండడం, టామ్ హాలండ్ స్పైడర్మ్యాన్ సింబియోట్ సూట్లో కనిపించడం, టామ్ హార్డీ వెనమ్ హాలండ్ స్పైడర్మ్యాన్ని మీట్ అవ్వడం, టోబీ అండ్ ఆండ్రూ స్పైడర్మ్యాన్లు కనిపించడం, ఇలా చాలా థిరీస్ వచ్చాయి. సో మూవీ స్క్రిప్ట్ వీరిని ఎంతలా ఎగ్జైట్ చేసిందంటే అండ్ ఈ స్క్రిప్ట్ ఫ్యాన్స్కి నచ్చుతుందని టామ్ చెప్పడం బట్టి చూస్తుంటే ఈ థిరీస్లో ఏదో ఒకటి నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. మరి చూద్దాం ఈ స్పైడర్మ్యాన్ 4 మూవీపై వస్తున్న థిరీస్ ఎంతవరకు నిజమవుతాయో. అండ్ ఈ స్పైడర్మ్యాన్ 4 మూవీని షంచి మూవీని డైరెక్ట్ చేసిన డెస్టిన్ డానియల్ క్రటాన్ డైరెక్ట్ చేయబోతున్నాడు. అలాగే ఆర్ రేటెడ్ మూవీగా వచ్చి జోకర్ మూవీ తర్వాత $1 బిలియన్ క్రాస్ చేసిన మూవీ డెడ్పూల్ అండ్ వాల్వరిన్. ఈ మూవీతో మార్వెల్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో కంటున్న కళ నెరవేరింది. అదే హ్యూజ్ జాక్మ్యాన్ని వాల్వరిన్ ఎల్లో కాస్ట్యూమ్లో చూడడం. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం రివీల్ అయింది. రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఈ మూవీలోని వాల్వరిన్స్ ఐకానిక్ బ్రౌన్ అండ్ ట్యాన్ కాస్ట్యూమ్కి ఎంత ఖర్చు అయిందనేది రివీల్ అయింది. అండ్ ఈ కాస్ట్యూమ్కి ఎంత ఖర్చు అయిందో తెలిస్తే మీరు షాక్ అవ్వడం ఖాయం. డెడ్పూల్ అండ్ వాల్వరిన్ మూవీలో డెడ్పూల్ తన యూనివర్స్ని కాపాడుకోవడానికి డిఫరెంట్ యూనివర్స్లకి ట్రావెల్ చేసి కొంతమంది వాల్వరిన్ వేరియంట్స్ని మీట్ అవుతాడు. అప్పుడు డెడ్పూల్ హల్క్తో ఫైట్ చేస్తున్న జాన్ బైన్ వాల్వరిన్ వేరియంట్ని మీట్ అవుతాడు. డెడ్పూల్ అండ్ వాల్వరిన్ మూవీ ఎడిటర్ అయిన డీన్ జిమ్మర్మ్యాన్ కామిక్ బుక్ మూవీ వారికి చెబుతూ మూవీలోని ఈ బ్రౌన్ అండ్ ట్యాన్ సూట్ని బిల్డ్ చేయడానికి వారు $100,000 ఖర్చు పెట్టినట్టు చెప్పాడు. అంటే మన కరెన్సీలో 84 లక్షల రూపాయల పైనే. అవును, అక్షరాల 84 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ జాన్ బైన్ బ్రౌన్ అండ్ ట్యాన్ కాస్ట్యూమ్ని బిల్ చేశారు. అండ్ ఎంత ఖర్చు పెట్టి క్రియేట్ చేసిన ఈ కాస్ట్యూమ్లో హ్యూజ్ జాక్మెన్ కనిపించింది కేవలం కొన్ని సెకండ్స్ మాత్రమే. అలాగే 2018లో వచ్చిన గాడ్ ఆఫ్ వార్ వీడియో గేమ్ చాలా పెద్ద హిట్ అయింది. అండ్ ఆ గేమ్కి సీక్వెల్గా 2022లో వచ్చిన గాడ్ ఆఫ్ వార్ రాగ్నారాక్ కూడా సూపర్ హిట్ అయింది. అండ్ 2022లో అమెజాన్ స్టూడియోస్ అండ్ సోనీ పిక్చర్స్ మొదటి గాడ్ ఆఫ్ వార్ గేమ్ని బేస్ చేసుకుని ఒక సిరీస్ని తీయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. అండ్ ఈ సిరీస్కి సంబంధించిన కొన్ని స్క్రిప్ట్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. కానీ ఇప్పుడు అమెజాన్ అండ్ సోనీ పిక్చర్స్ ఈ సిరీస్ వర్క్ని మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టబోతున్నాయి. ఈ సిరీస్ షో రన్నర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయిన రెఫ్ జెట్కిన్స్ అండ్ రైటర్స్ అయిన మార్క్ ఫెగ్గస్ అండ్ హాక్ హర్స్బీలు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. రిపోర్ట్ ప్రకారం వీరు ఈ సిరీస్కి సంబంధించి కొన్ని స్క్రిప్ట్స్ని కంప్లీట్ చేశారు. అయితే ఈ స్క్రిప్ట్స్ మీద అమెజాన్ అండ్ సోనీ పిక్చర్స్ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. వారు డిఫరెంట్గా ఉండాలని కోరుకున్నారు. సో ఇలా వీరి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ రావడంతో వారు ఈ ప్రాజెక్ట్ని విడిచిపెట్టి వెళ్లారు. ప్రజెంట్ సోనీ పిక్చర్స్ అండ్ అమెజాన్ స్టూడియోస్ ఈ సిరీస్ కోసం న్యూ షో రన్నర్ అండ్ న్యూ రైటర్స్ కోసం వెతికే పనిలో ఉంది. ఈ సిరీస్ రిలీజ్ అవడానికి ఇంకా చాలా కాలం పట్టనుంది. అలాగే ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ మూవీ ఎంతటి పెద్ద విజయం సాధించిందనేది మనందరికీ తెలిసిందే. 40 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ వరల్డ్ వైడ్గా 350 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ఆ మూవీకి సీక్వెల్ అయిన జై హనుమాన్ మూవీని ఆ మూవీ ఎండింగ్లో అనౌన్స్ చేశారు. ఈ సీక్వెల్ మూవీ కోసం చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ జై హనుమాన్ మూవీ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది. ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్లో ఉన్న ఈ మూవీ షూటింగ్ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. హనుమాన్ మూవీని డైరెక్ట్ చేసిన
ప్రశాంత్ వర్మనే ఈ సీక్వెల్ మూవీని కూడా డైరెక్ట్ చేయబోతున్నాడు. అండ్ ఈ మూవీలో ఎవరు నటించబోతున్నారన్నది ఇంకా రివీల్ అవ్వలేదు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ ఈ మూవీలో నటించబోయే యాక్టర్స్ని తొందరలోనే అనౌన్స్ చేయబోతున్నట్లు చెప్పాడు. అయితే సోషల్ మీడియాలో ఈ మూవీ క్యాస్టింగ్కి సంబంధించి ఇప్పుడు ఒక రూమర్ వినిపిస్తుంది. కాంతారా మూవీతో నేషనల్ వైడ్ పాపులర్ అయిన కన్నడ స్టార్ యాక్టర్ రిషబ్ శెట్టి ఈ జై హనుమాన్ మూవీలో లీడ్ రోల్లో నటించబోతున్నాడనే రూమర్ వినిపిస్తుంది. ఈ రూమరే కనుక నిజమైతే చాలా బాగుంటుంది. అంతేకాదు హనుమాన్ మూవీ హిందీలో కూడా బాగా సక్సెస్ అవడంతో ఈ సీక్వెల్ మూవీలో కొంతమంది బాలీవుడ్ యాక్టర్స్ని కూడా తీసుకోవాలనే ఆలోచనలో ప్రశాంత్ వర్మ ఉన్నాడట. మరి చూడాలి ఈ జై హనుమాన్ మూవీలో నటించే అవకాశం ఎవరికి వస్తుందో. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.